Hello? Hello, Madhe, Chittur Jilla, Pungunur Mandalam. Memo, Pungunur Lornamo, Mago, MPTC election Budo, Mago Portibunada, Ram Chandra at Bamardi, Baskar Giripal Baskar in Atono. Now I'm at the Portage in Nadu. You only port in Nelamana and Bayer Kids could use Deledo. Malan Nelabana, none Sitra himself bit narrow. పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ వేయకుండా అడ్డుపడినారు. అప్పుడు గేట్ ఎక్కి లోపలికి దుక్కి పోయి నామినేషన్ వేసి ₹3,000 చెలావుని కట్టి రసీద్ తీసుకున్నా. ఆ రసీద్ తీసుకొని బయట వచ్చే కుందరికే 18వ కోర్టులో అభిమన్యుని ఏ మాదిరిగా హింస పెట్టారో అదే మాదిరిగా 10 మంది వచ్చి ముక్కుమ్మడిగా నా పైన పడి నామినేషన్ పేర్కొన్నాడు. అప్పుడు నేనేం చేసినానంటే ముట్టాలి నా కొడకల్లాలా ఒకంటే ప్రజల్ని మెప్పించి ఓట్లేసుకొని గెలలే కానీ ఇట్లా దొంగ పనులు ఎందుకు రాశారని తొడగొట్టి మీసాలు తిన్నా ఆ రోజు. ఇప్పుడు మా పొంగునూరికి పులిచెర్ల రామచంద్రారెడ్డిని సల్లా రామచంద్రారెడ్డి ఇన్ఛార్జి చేసినారు. సల్లా రామచంద్రారెడ్డి కాదండి నేను, పొంగునూరు పులి, పులిచెర్ల రామచంద్రారెడ్డి పొంగునూరు పులి. చంద్రబాబు నాయుడు గారు ఎందులో ఎంచుకొని మాకు పులినిచ్చినాడు. పులిని అమితమైన మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది. కాబట్టి రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తాం, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేస్తాం. మనమందరూ తెలుగుదేశం కార్యకర్తలందరూ కంకణ కట్టుకొని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనుషులే, మనము మనుషులే. ఎవరైనా సరే మీసము తిప్పి తొడగొట్టి మనము చంద్రబాబుని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రదే ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారికి జై. హలో, వైఎస్ పార్టీ మీద తొడగొట్టిన నాయకుడు నేనే. అదో మాకు పులిబిడ్డ, పులిచెర్ల పులిబిడ్డ, పులిచెర్ల రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసి గెలిపిస్తామని మళ్ళీ తొడగొడుతూ ఉన్నాం మేము. దయవుంచి వెనక వాళ్ళకి ఎవరికి కనబడడం లేదు, మీరు సహకరించాలి. చేతులేదు దండం పెడుతు కూర్చోండి, కుర్చీలు ఉన్నాయి. ప్లీజ్ డిసిప్లైన్గా ఉండాలి. ఎవరు నిలిచావో దయవుంచి కూర్చోండి. చైర్ వెనకున్న వాళ్ళు కనిపించడం లేదు, వెనకున్న వాళ్ళు కనిపించడం లేదు. కూర్చోండి ప్లీజ్, ప్లీజ్. ఒక్కరు కూడా నిలిచోవద్దు, కూర్చోండి ప్లీజ్. ఎక్కడో లేడు, కూర్చోండి ప్లీజ్. ఎక్కడ కూడా దయవుంచి సహకరించండి ప్లీజ్. చైర్స్ అన్నీ ఉన్నాయి, కూర్చోండి ప్రశాంతంగా. దయచేసి మీ ఉత్సాహాన్ని 10 మందితో పంచుకోవాలి, అందరికీ కూడా కనిపించేలా చూడాలి. కాబట్టి దయచేసి ముందు మహిళలు ఉన్నారు, ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకనంటే ఇంకా చాలా సమయం ఉంది, రాత్రి 6 గంటల వరకు కూడా మన కార్యక్రమాలు నడుస్తాయి. ఇదే తీర్మానాన్ని బలపరుస్తూ క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన వెంటనే ఎన్ని దుర్మార్గాలు ఎన్ని రకాలుగా చేసింది అనడానికి మన కళ్ళ ముందు సజీవంగా నిలబడ్డారు నందం అపరాజిత గారు. నందం సుబ్బయ్య అనేటువంటి ఆయన మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రచార కార్యదర్శిగా ఉండి స్థానిక శాసనసభ్యుడు, వాళ్ళ బంధువులు చేస్తున్నటువంటి భూ కబ్జాలు, ఇసుక దోపిడీకి సంబంధించినటువంటి ఆధారాలను 2-3 రోజుల్లో బయట పడతాను, బహిర్గత పరుస్తాను అని చెప్పినటువంటి మరుసటి రోజు ఉదయాన్నే వారి కుటుంబ సభ్యులు ప్రమాదం ఉంది అని చెప్తూ ఉన్నా కూడా ఎమ్మెల్యే బంధువుల సమక్షంలోనే నందం సుబ్బయ్య గారు హత్య గావించబడ్డారు. ఎంత దుర్మార్గం అంటే వారి బావమరిది పేరు పెడితే
పేరు కూడా యాడ్ చేయలేదు. ఆ రోజు లోకేష్ బాబు గారు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చూపించినటువంటి పోరాట పటిమ ఇవాళ హైకోర్టులో కేసేసి తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది. ఆ సంఘటనని మనకు వివరించడానికి శ్రీమతి నందం అపరాజిత గారిని రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. నమస్కారం సార్. కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న నా భర్త నందం సుబ్బయ్యను సంవత్సరంన్నర క్రిందట అతి కిరాతకంగా చంపారండి వైసీపీ నాయకులు. వాళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ బయట పెడతాను. మరుసరోజు పొద్దున్న మీడియాకు నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ బయట పెడతానగా ఇంటి వద్ద ఉన్న నా భర్తను పిలుచుకొని వెళ్ళి కమిషనర్ రాధా, మున్సిపల్ కమిషనర్ రాధాను రాధా రమ్మని ఎమ్మెల్యే బామర్ది బంగారెడ్డి స్పాట్లో నా భర్తను చంపాడండి. చంపిన విషయం తెలుసుకున్నాక సార్ వాళ్ళు చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్ వచ్చారు మా ఊరికి ప్రొద్దుటూరికి. నేను ఇచ్చిన కేసును వాళ్ళు వీళ్ళను చంపిన వాళ్ళను చేర్చలేదండి. సార్ రిక్వెస్ట్ చేయంగా లోకేష్ సార్ ధర్నా సార్ అక్కడే ఉండి వన్ డే అంట మా ఇంటి వద్దనే ఉండి లోకేష్ సారు ధర్నా చేసి నాకు కూడా ఇంతవరకు నా భర్తను చంపిన వాళ్ళను కేసులో చేర్చలేదు. పార్టీ నుంచి నేను అడగగా సార్ వాళ్ళు హైకోర్టులో ప్రైవేట్గా వేస్తున్నారు. నా ఫ్యామిలీ ఇంతవరకు ఉన్నాము, నా పిల్లలు, నేను చిన్న పిల్లలు, నా పిల్లలు 10 ఇయర్స్ 13 ఏళ్ళు 13 ఏళ్ళు పిల్లలు, ఎడ్యుకేషన్ అంతా సార్ వాళ్ళే చూసుకుంటున్నారు. మా ఫ్యామిలీకి ఒక ఫాదర్లా చంద్రబాబు నాయుడు సార్, ఒక అన్నగా లోకేష్ సార్, వాసు సార్, ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్, కడప జిల్లా ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ అన్న మా ఫ్యామిలీకి అండగా ఇప్పటికీ ఎల్లప్పటికీ ఉంటారని నేను ఎప్పటికీ అనుకుంటున్నాను. ఇంకా ఇప్పటికి కూడా డబ్బులు ఇస్తామని బెదిరిస్తున్నారు. మాకు ఫోన్ కాల్స్ వస్తాయి. సార్కి చెప్పాను, మేము కేసు వేసాం, మీ ఫ్యామిలీకి మేము అండగా ఉన్నామని చెప్పాము, చెప్పారు సార్ వాళ్ళు. ఒక రాష్ట్రానికి ఒక ఫాదర్ అనేవాళ్ళు సార్ మాదిరి ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ అదర్ ద ఫ్యామిలీ ఆల్సో. ఒక్కొక్క కుటుంబానికి ఫాదర్లా చంద్రబాబు నాయుడు గారు సార్ అనుకు సార్గా ఉంటారు. పార్టీ కోసం నా సాయక్షేత్రం నేను ప్రయత్నిస్తాను. ప్రొద్దుటూరు నుంచి ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్న ఎమ్మెల్యేగా రావాలని మేము నా ప్రాయత్రితలుగా నేను ప్రయత్నిస్తాను. బీసీ వాళ్లకు ఎంతో అండగా ఉన్నారు అన్న. ఇప్పటికి కూడా మా ఫ్యామిలీకి అంతా సార్ వాళ్ళే చూసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు సార్ అండ్ లోకేష్ సార్ వాళ్ళు. రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు సార్ సీఎం అవుతారని గట్టిగా చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అపరాజిత గారు. ఈ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడినటువంటి వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా ఇప్పుడే వాల్యూమేజ్ ఇప్పుడే కార్యకర్తల యొక్క మనోవేదనలు విన్నారు, ధైర్యం విన్నారు. నేను ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మా కార్యకర్తల జోలుకొస్తే మిమ్మల్ని వదిలిపెట్టాం. మీరు అనుకుంటున్నారు ఈరోజు మీ యొక్క పోలీసు వ్యవస్థ ఉంది తప్పుడు కేసులు పెడతామని. అన్ని కేసులు సమీక్షిస్తా, తప్పు చేసిన వాడిని శిక్షించే వరకు వదిలిపెట్టానని చెప్పి మరొకసారి అందరికి హామీ ఇస్తూ, మీరు కూడా ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. మీరు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ.
మన నాయకుడు ఎప్పుడు చెప్పాడు ప్రతి ఒక్క కార్యకర్త అవతల వాళ్ళ మీద ఒక బొబ్బెలి పులిగా కొండవీటి సింహంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మీరు పోరాడండి మిమ్మల్ని కాపాడుకునే బయట పార్టీది అధైర్యం ఎవరికీ అవసరం లేదు ఓసారి కొన్ని త్యాగాలు కూడా జరుగుతున్నాయి ఎప్పుడు లేని విధంగా మన వాళ్ళని బాధ పెడుతూ నందం సుబ్బయ్య గారి సతీమణి చూశారు అయినా కూడా ఏ మాత్రం అధైర్యపడకుండా ముందుకు వచ్చే పరిస్థితి వచ్చింది ఈ మహానాడు వేదిక ద్వారా తెలియజేస్తున్నా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైకోల్ని హెచ్చరిస్తున్నా మా తమ్ముళ్ళ జోలుకొస్తే మా కార్యకర్తల జోలుకొస్తే జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని వదిలిపెట్టాం ప్రజలు కూడా ఇప్పుడు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడికక్కడ ఈ సైకోలకి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ ఈ మహానాడులో మొదటి తీర్మానం పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలపై నుండి అభిమానం మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది ప్రజల కోసం పోరాడే బాధ్యత మీదనే మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం థాంక్యూ